సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అడిగేవాడు లేదు సార్, నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, జామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ ఉపాధి నిమిత్తం కువైట్కి వెళ్ళిన ఓ యువకుడికి అక్కడి యాజమాన్యం గొడ్డు చాకరీ చేయించుకోవడమే కాకుండా సరైన ఆహారం కూడా అందించకపోవడం, అతన్ని తీసుకెళ్ళి ఓ ఎడారి ప్రాంతంలో వదిలేసి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో దిక్కుతోచని ఆ యువకుడు తనను కాపాడాలంటూ ఓ సెల్ఫీ వీడియో తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తక్షణం కువైట్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీంను సంప్రదించి అతన్ని కాపాడి ఇండియాకు పంపించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అతనిపై సుమన్ టీవీలో పలు కథనాలు రావటం, దీంతో చాలామంది అతన్ని ఇండియాకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించాలని విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో కువైట్ శివ ప్రస్తుతం ఇప్పుడే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. ప్రస్తుతం అతను మనతో పాటు ఉన్నారు, అతన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివ. చెప్పండి సార్. బాగున్నావా? బాగున్నాను సార్. మా ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. ఇప్పుడు నీకు అక్కడ కువైట్ లో ఎటువంటి ఇబ్బంది రాలేదా నిన్ను ఇక్కడ ఇండియాకి పంపించేందుకు? రాలేదు సార్. ఎందుకంటే ఇక్కడ మీరు ఇట్లా వాళ్ళ ఆఫీసర్లు నాకు బాగా ప్రోత్సహించడంతో కొంచెం ఇబ్బంది లేకుండా తొందరగా బయటపడినాను సార్. లేకపోతే మీలాంటి వాళ్ళు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు, మీలాంటి సుమన్ టీవీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అక్కడ సార్లు ఆఫీసర్లు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి నాకు తొందరగా చేసి అబ్బాయిని ఎలాగైనా ఇంటికి పంపించేయాలని చేయడం వల్ల కొద్దిగా తొందరగా నేను ఇంటికి రావడం జరిగింది సార్. మీకు అక్కడ కువైట్ లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం బాగా సహకరించారా? చేశారు సార్. కారు పంపించారు అక్కడికి. వాళ్ళు మీ కపిలు కన్నా లేరా, ఉన్నారా, లేరా, నాకు ఏమాట చెప్పు అంటే, లేరు సార్, ఇక్కడ నేను ఒకడే ఉన్నానంటే సరే అని చెప్పని అప్పటికప్పుడు కారు వేసి పంపించారు. ఆ కారులోని ఫాస్ట్గా వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు ఎన్ఆర్ఐ గారు వాళ్ళు. తెలుగుదేశం అధ్యక్షుడు మన ఎంఎస్సికి తీసుకొచ్చారు. ఎంఎస్సికి తీసుకొచ్చారు. ఎంఎస్సి వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఇవాళ నాకు 10 నుంచి మొన్నటి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేసి నాకు పాస్పోర్ట్ టికెట్ మొత్తం అంతా చూసి పంపించారు సార్. ఓకే. ఇప్పుడు నీ కోసరము మీ భార్య పిల్లలు ఎయిర్పోర్ట్లోనే ఎదురు చూస్తున్నారు. అవును సార్. ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుద్దామా? కలుద్దాం సార్. కలుద్దాం సార్. ఓకే, ఒకసారి వాళ్ళ భార్య పిల్లల్ని పోయి కలుస్తాం. రండి, బాయ్. ఏంటన్నా హ్యాపీనా? ఏంటన్నా హ్యాపీనా? ఓకే. డాడీని చూసిన దీంట్లో ఆయన భార్య పిల్లలు చాలా ఎమోషన్కు లోనయ్యారు. అసలు వాళ్ళ ఎమోషన్ చూస్తానంటే నాకే చాలా బాధగా ఉంది. ఓకే, ఎనీవే ఈ కథ ఇటు సుఖాంతం కావడం పట్ల
తెలుగు రాష్ట్ర ప్రజలు మీరు ఇట్లా రావడం పట్ల వాళ్ళు చాలామంది కోరుకుంటా ఉన్నారు, ఆ శివాను కాపాడండి కాపాడండి అని చాలామంది మాకు కామెంట్లు కూడా పెట్టారు. మీ భార్య పిల్లలు అయితే రెండు, అసలు పిల్లలు అయితే ఒకరోజు అన్నం కూడా తినలేదంట. ఏమే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మీరు తిరిగి క్షేమంగా ఇండియాకి రావడం పట్ల చాలామంది సంతోషపడతారు. ఓకే, సరే మనము మన మదనపల్లికి బయలుదేరుదాం. ఓకే, మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.